స్వామి నాదొక కోరిక. నేను ఉన్నదే కోరికలు తీర్చడానికి ఎంత చెప్పు. నువ్వు ఏమన్నా నిత్యానంద స్వామివా? నేను సత్యానంద సాయినే, ఏంటో చెప్పు. స్వామి నాకు పెళ్లి సెటిల్ అయింది. ఓపిసా, పెళ్లి సెటిల్ అయితే ఏడవాల్సింది మగోడు, నువ్వు కాదు. నీకేం బాధ, ఎందుకు చెప్పు. అది కాదు స్వామి, నేను ఎంగేజ్మెంట్ అప్పుడేమో మంచి మేకప్ వేసుకున్నా, పెళ్లిలో కూడా మేకప్ ఇస్తారు. రేపు పెళ్ళి అయిన తర్వాత నన్ను మెచ్చుకోడో మెచ్చుడో వదిలేస్తాడేమో అని భయం ఉంది స్వామి. పిల్లవారా, నేను చెప్పద్దు కానీ చెప్తున్నా, పెళ్ళిన మేకప్ వేసుకుంటావా? మేకప్తో పెళ్ళి చేస్తారా? పెళ్ళి అయినా కూడా మేకప్ తీయకు, నాలుగు రోజులు కానీ మూడు రోజులు దాకా స్నానం చేయకు. నీ మా ఆయన, నీ భర్త ఆఫీస్కి పోయేంతవరకు మేకప్ తీయకు. మూడు రోజులు నాలుగు రోజులు అయినాక ఆఫీస్కి పోతారా కూడా? ఆఫీస్కి పోయినాక గప్పుడు స్నానం చేయి. మళ్ళా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం అత్తడా, ఆ సాయంత్రం వచ్చి ముక్కు మళ్ళీ బ్యూటీ పార్లర్కో తయారై మళ్ళీ ఇంటికి వస్తావా? మళ్ళీ ఇంటికి వచ్చినాక నీ భర్తను నువ్వు స్మార్ట్గా గడిపిస్తావా? మళ్ళా తెల్లారి మళ్ళా ఆఫీస్ పోయినాక అప్పుడే స్నానం చేయి. నీ భర్త ఉన్నంత సేపు స్నానం చేయకుండా ఇట్లా మెయింటైన్ చేయి, నీ బతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. పో. ఇట్లా ఎన్ని రోజులు స్వామి, ఎల్ల కాలం సాధ్యమవుతుందా? ఓ పిస బాలిక, ఇట్లా మూడు నెలల దాకానే, మూడు నెలల దాకా నీ అందానికి వాడు మైమరిచిపోయి ఇంటి పని వంట పని నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాడు. తనకి ఏ పని చేసినా చేస్తా రాదు, నువ్వు ఎట్లా చేసావు స్మార్ట్గా కనిపిస్తావు. మూడు నెలల తర్వాత తనకి ఇంటి పని వంట పని మొత్తం అలవాటు అయిపోతుంది. అప్పుడు నువ్వు మేకప్ తీసినా నువ్వు స్మార్ట్గా లేకున్నా వాడు ఆ పని చేసుకుంటూ వస్తాడు, నీ జోలికి రాడు. మరి మంచిగా పట్టుకుపో. అబ్బా స్వామి, నీ దగ్గర నేను పైసలు తీసుకుంటే మగజాతికి అవమానం చేసినామని అవుతా. ఓవరాక్షన్ చేయకరా, ఓవరాక్షన్ చేయకరా.